पद्मावती हृत्सुममत्तभृङ्गम् परात्परम् पावन दिव्य तेजम् आनन्द रूपम् श्रितपारिजातम् श्री वेंकटेशम् मनसा स्मरामि। ओ जगदीश जैल नुंचि इदेना रावडం అవును రిలీజ్ చేయడానికి ఇంకా టైం ఉంది అనుకున్నానే లేదు స్వతంత్ర దినం కదా ఆ పేరు మీద కాస్త ముందుగా విడుదల చేశారు వస్తా సరే బాబు గంగమ్మత్త ఎవరో జగదేశమా జైలు నుంచి బయటపడ్డావన్న మాట అవును గంగమ్మత్త నువ్వు కులాసాకే ఉన్నావా నా కులాసాకే రాయలా బాగానే ఉన్నా కానీ ఎళ్ళి నీ పెళ్ళం పిల్లలను చూడు ఏమిటి ఏం జరిగింది పోట గడవక పస్తులు పడుంటున్నారు పాపం పాప నీ భార్యను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుంది నాయన భారతి భారతి వచ్చేసారా ఏమిటి భారతి ఇలా ఉన్నావేంటి పిల్లలు బాబూ 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 ఏ రాజా ఎందుకు బాబు మీరిద్దరు పట్టడుకుంటున్నారు బాబు బాబు ఇదిగో మీకోసం స్వీట్స్ తీసుకొచ్చాను నానా ఇదిగో నీకు ఇంకా మీకోసం బొమ్మలు చాలా తీసుకొచ్చాను ఇదిగో ఇందులో ఇది పిస్తావు ఇది నాకు కావాలి ఇది నీకు కావాలా సరే తీసుకో భారతి నేను జైలుకు వెళ్ళాక కన్నీసం డబ్బు పంపలేదా ఇచ్చినా నేను పుచ్చుకోను కదా ఆ పాపపు డబ్బుతో నా పిల్లల్ని పెంచదలుచుకోలేదు పాపపు డబ్బు అంటూ వేరే ఉంటుందా ఆ మాటకు వస్తే డబ్బే పాపం అయినా కన్నీసం మంచివాడు పనుల్లోని మర్చిపోయాడు ఏమో పోనీ నువ్వే ఒకసారి వెళ్ళకపోయావా అది నేను వెళ్ళదగిన చోటు కాదు ఇక్కడి నుంచి మీరు కూడా అక్కడికి వెళ్ళొద్దు వేరే ఏదైనా ఉద్యోగం చూసుకోండి వేరే ఉద్యోగం చూసుకోవడం అంత తేలిక అనుకున్నావా ఉద్యోగం లేకపోయాను కూలి పని చేసి మమ్మల్ని పోషించినా నాకు సంతోషమే కానీ మీరు ఆ పాప చోటుకు మాత్రం వెళ్ళొద్దు నాకు కావాల్సింది పాప పుణ్యాలు చర్చ కాదు భార్య బిడ్డలు బ్రతికించే డబ్బు ఏం చేస్తున్నావు శివ పిస్తోల్ దాస్తున్నాను ఇంట్లో ఉంటే తమ్ముడు కొట్టేశాడు Eat my child, eat. You can't call it a pillow. Come on. Come on. Sir. Come on. Have it. Have it. Sir. Who is that? Who is it? Name, sir. Jagadish. Take the child. My car driver, Jagadish. Ye car? Ye patti driver? Appude marichipoyara kani, sir. Oka naadu. పోలీసుల నుంచి తప్పించుకుని మీరు మా ఇంటికి వచ్చారు గుర్తులేదు అప్పటి మీ జాలి చూపులు ఇంకా నా కళ్ళల్లో మెదులుతూనే ఉన్నాయి సార్ మీరు ఇలా వచ్చారు కబురు చేస్తే నేనే వచ్చామనిగా ఓ ఇట్స్ ఆల్ మై ఫేట్ నా కర్మ 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 జగదీష్ యాక్సిడెంట్ జరిగిపోయింది నా కార్ కింద ఎవరో పడి చచ్చిపోయాడు చచ్చిపోయాడు దయచేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి నువ్వే డ్రైవ్ చేస్తున్నట్టు ఒప్పించుకో జగదీష్ నా పని వాళ్ళలో నిన్ను మించిన విశ్వాస పాత్రలు లేడు అందుకే నిన్ను ప్లీజ్ ఇవి చేతులు కాళ్ళు సార్ నువ్వు జైలుకు వెళ్ళినా నీ కుటుంబానికి ఏ లోటు రానివ్వను నీ జీతానికి పదింతలు నీ కుటుంబానికి పంపిస్తాను జగదీష్ ప్లీజ్ యాక్సెప్ట్ ప్లీజ్ ఆ తరువాత మీ నేరం నా నెత్తిరి వేసుకుని జైలుకు వెళ్ళాను కానీ మీరు మాత్రం మాట తప్పారు జీతానికి పదింతలు కాదు కదా మీరు నా ఇంటికి 10 పైసలు కూడా పంపలేదు ఇందాక నుంచి విస్కిరితి అందటం లేదు కరెక్ట్ కరెక్ట్ ఐస్ వేయటం మర్చిపోయారు సో రైట్
ఎప్పుడు విస్కీ రుచి కోసం ఆరాట పడేవాడికి బీదల ఆకలి పోరాటం ఎలా తెలుస్తుంది సార్ గ్రంథ ప్రసంగం ఆపి కమ్ టు ది పాయింట్ అసలు సంగతి ఏమిటో చెప్పు సార్ నా త్యాగానికి వెలగట్టమని అడగటం లేదు నేను కోరేది ఒక్కటే ఈ పేదవాడిని కరికరించండి నా భార్య బిడ్డలు ఆకలి చూసి ఆర్పండి నీలాంటి వాళ్ళ ఆకలి చిచ్చు ఆరేది ఆఖరి చిచ్చుకోలే ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ కనికరిస్తాను వయసులో ఉన్నావు కష్టం చేయి డబ్బు కావాలన్నా దొరుకుతుంది షూతుడు కమాన్ తుడు బాగా తుడు అద్దంలా మెచ్చిపోవాలి ఊట్లో నీ ఫేస్ క్లియర్ గా కనిపించాలి ఓకే That's all right. Okay. మీ ఇంటికి పది పైసలు కూడా పంపించలేదు నా కదు ఇదిగో పది పైసలు కాకపోతే ఆఫ్టర్ ఆల్ బూత్ పాలిష్ చేసినందుకు 10,000 ఇస్తారా కన్నీ ఐశ్వర్యమదంతో నా పేదరికాన్ని అపహాస్యం చేశావు నీ అహంకారం ఏదో ఒక రోజు అణిగి తీరుతుంది కన్నీ కింత పగదిచ్చుకోపోతే నా పేరు జగదీశే కాదు You bloody fool! ये कन्निंग से काल चाले टे तुपा की गुल चालो। फिर यू कावली। Understand? Catch him! Catch him! బ్లడీ ఫూల్ దారిపోతున్నాడు సార్ ఆ కార్లో గోల్డ్ ఉంది సార్ క్యాచ్ హిమ్ పండి గో ఎంత నీచపు బుద్ధితో వచ్చాడో ఏమండి ఇదిగో డబ్బు బాబు శివరా ఆ డబ్బు తీసుకునైనా చిన్నపిల్లల చేతికి డబ్బు ఇవ్వకూడదు నీ చేత్తో తీసుకో ఈ డబ్బుతో పాటు నీ చేతిలోకి నన్ను కూడా తీసుకో నీకు స్వర్గం చూపిస్తాను హెవెన్ చూపిస్తాను కమ్ ఆన్ యాక్సెప్ట్ ఒప్పుకో నన్నే కొడతావా నీకు నరకం చూపిస్తాను ఐ విల్ షో యూ హెల్ ఈ సంగతి చెప్తే ఆయన హంతకులు అవుతారు చెప్పకపోతే నాకుండే కుమిలిపోతుంది అందరి బాబు ఏవో నాకు తెలియదు నాన్న ఈ చీటీ నీకు ఇమ్మండి యాదవ్ రాజు యాదవ్కమ్మ నా మాట మీరెందుకు వినాలి మీరెందుకు ఆ ఉద్యోగంలో ఉండకూడదు అనేది చెప్పలేదు ఒకసారి చేయిన నేరానికి మీరు జైలుకు వెళ్ళారు
నిజం తెలిస్తే నిజంగా మీరు హంతకులై నా బిడ్డలకు దూరం అవుతారనే భయంతో నిజం చెప్పలేకపోతున్నాను. మీరు లేకపోతే నేను పిల్లల్ని పెంచలేను. నేను లేకపోతే మీరు పోషించగలరు. అందుకే ఈ బ్రతుకాంతం చేయడానికి వెళ్తున్నాను. నా కోసం వెతకొద్దు. మిమ్మల్ని పిల్లల్ని ఆ కనకదుర్గ కాపాడుతుంది. ఇట్లు భారతి. భారతి ఎంత పనిచేసావు భారతి. శివన మన ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి. ముందు పద. ఏంటి అడావుడి జగదీష్ బాబు, ఈ అర్ధరాత్రప్పుడు పిల్లల్ని ఎక్కడ తీసుకెళ్తానా? తర్వాత చెప్తాను గంగమ్మ, ఇప్పుడు త్వరగా వెళ్ళాలి. జగదీష్ బాబు పిల్లలు జాగ్రత్త నాయనా, భద్రంగా చూసుకో నాయనా, జాగ్రత్త బాబు. ఈ జగదీష్ పిల్లలతో సహా ఎంత కంగారుగా వెళ్తున్నాడు? ఎక్కడికో ఏమో. ఇంట్లో ఎవరూ లేరు, జగదీష్ పారిపోయాడు. పడండి. బాబు మనందరూ ఇక్కడే దిగాలి. పదండి. కమా నీవునరా బాబు. బాబు కూర్చోండి, ఇక్కడే కూర్చోండి. చూడు బాబు, నేను ఇప్పుడే తిరిగి వచ్చేస్తాను. మీరందరూ ఇక్కడే కూర్చోండి. తమ్ముడు జాగ్రత్త బాబు. ఏడుకు రాజా ఏడుకు, నేను వెళ్ళి నాన్న పిలుచుకొస్తాను. కానిస్టేబుల్, అరే జగదీష్ పిల్లలతో సహా వచ్చిన కవర్లో ఉందే. ఆ కారు ఎలా పడిపోయింది? మాకు తెలియదు సార్. అదే సార్, మేము చూసి ఆగిపోయాము. అయితే మీరెవరో దెక్కండి. కానిస్టేబుల్. ఎస్ సార్. అంబులెన్స్ కి ఫైర్ సర్వీస్ కి మెసేజ్ ఇవ్వండి. అలాగే సార్. ఏడవకు బేట, ఏడవకు. అరే పసివన్నీ వదిలేసి పోయారు ఎవరు? ఎవరయ్యా ఈ పిల్లవాడు? ఎవరి బేట? ఎవరు లేరా? ఏం మనుషులు, కన్నడ మాత్రం కనీసి ఇట్టా వదిలేసి పోతారు. సరే బేట, పద. ఎవరు లేకపోతే నేను నిన్ను పెంచుకుంటాను. పద పద. నాకు కళ్ళు కనిపించలేదు. అంతా అంతా చీకటిగా ఉంది. నన్నెందుకు కాపాడారు? నేను చచ్చిపోతాను. నన్నెందుకు కాపాడారు? నేను చచ్చిపోతాను. అమ్మా, చావును కోరుకోవటం నీ ఆవేశం కావచ్చు, కానీ నీ బతుకు మరొకరికి అవసరం కూడా కావచ్చు. ఆత్మహత్య మహాపాపం. ఆ పాపానికి శిక్ష ఏమో. భగవంతుడు నాకు కళ్ళు కూడా కనిపించకుండా చేశాడు.